ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వెందుకమ్మా భయపడుతున్నావు? మనకేమీ కాదు, మన వరకు వచ్చే సీను ఏ పోలీసుడికి లేదు. నువ్వు చూస్తూ ఉండు, ఏదొకటి చేసి ఆస్తి కూడా మనకే వచ్చేలా చేస్తా. ఎవరో వచ్చారు, నా కోసం అయితే లేడని చెప్పి పంపించేసే. ఒక్క నిమిషం, నేను దీన్ని చూసి వస్తాను. చూస్తే పోలీసులాగా ఉన్నారు, జాగ్రత్తగా మాట్లాడి పంపించేసేయి. ఎవరు మీరు? నమస్తే అండి. మీరు మినిస్టర్ గారి భార్య కదా? తాళి కట్టిన భార్యనైతే నేనే అమ్మా. కట్టకుండా ఆయనకి చాలా మంది ఉన్నారు. మీరెవరి కోసం చూస్తున్నారు? మీకోసమే మేడం, మీతో మాట్లాడాలని వచ్చాము. చెప్పండి. అది ఇక్కడ మాట్లాడే విషయం కాదు, లోపలికి రావచ్చు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అయ్యో, మేమేం దొంగలేం కాదు. మీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలని వచ్చాము. శివ వీళ్ళు పోలీసులని చెప్పాడు, ఇప్పుడు కాదంటే అనవసరంగా అనుమానం వస్తుందేమో. లోపలికి రండి. కూర్చోండి. నాకే ఆకలిగా ఉంటే తింటున్నాను. ఓహో, మీరు మినిస్టర్ గారు విడిపోయి చాలా రోజులైంది కదండి. రోజులు కాదమ్మా, ఏళ్ళు. అయినా అది ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ఊరికి తెలుసుకోవడానికి. సరే, ఏదో మాట్లాడడానికి వచ్చానన్నారు కదా, విషయం ఏంటి? మాట్లాడాల్సింది మీతో కాదండి, మీ అబ్బాయి శివతోటి. శివతోనా? శివతో ఏం పని? ఆయన శివ ఇక్కడ లేడు, దుబాయ్ వెళ్ళాడు. రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. మరి సిగరెట్స్? అది మా తమ్ముడు తాగుతాడమ్మా. ఎన్నిసార్లు మానేయమని చెప్పినా వినడు. అయితే మీ తమ్ముడినే రమ్మని చెప్పండి, ఆయనతో మాట్లాడతాం. అది మా తమ్ముడు చెన్నైలో ఉన్నాడు. ఇప్పుడే సిగరెట్స్ మీ తమ్ముడు తాగారు అని చెప్పారు, మరిప్పుడే చెన్నై అంటున్నారు? ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి మాకు చెప్పండి మేడం. అంటే నిన్న రాత్రి వెళ్ళాడు, ఇది నిన్నటిది. ఇవాళ ఇంకా చెత్త తీయలేదు. నిజమే, చెత్త చాలా ఉంది. మా అబ్బాయి వచ్చాక కలవండి, ఇప్పుడు బయటికి వెళ్ళండి. అది కాదు మేడం. వెళ్ళమని చెప్పానా? ఒకసారి మేము చెప్పేది వినండి. వినాల్సిన అవసరం మాకు లేదు, వెళ్ళండి వెళ్ళండి అయ్యా. సరే పద వెళ్దాం. లాయర్ గారికి శివలేడు ఆస్తి పేపర్స్ లాకర్లో పెట్టమని చెప్దాం. పద. లాయర్ ఆస్తి పేపర్సా?
అసలు వీళ్ళెవరు? ఎందుకు వచ్చారు? ఆగండి, ఆగండి, ఆగండి. ఎవరు మీరు? శివన్ ఎందుకు కలవాలనుకున్నారు? మినిస్టర్ గారి లాయర్ దగ్గర జూనియర్స్ మేడం. మినిస్టర్ గారికి సంబంధించిన వీలునామాలో శివకేవో ఆస్తులు, ఫ్యాక్టరీస్, లాకర్ కేసు ఇవ్వమని చెప్పారంట. సార్ శివని కలిసి ఇన్ఫార్మ్ చేసి పేపర్స్ ఇచ్చి రమ్మని చెప్పారు. నిజమా? అవును మేడం. ఎందుకో మినిస్టర్ గారు చనిపోయే ముందు మీకు శివకి ఏమీ చేయలేకపోయానని చాలా బాధపడ్డారంట. అందుకే ఇవన్నీ శివ పేరు మీద రాశానని మా సార్ ఎవరితోనో చెప్తుంటే మేము విన్నాము. అంటే ఇప్పుడు శివ ఉంటే ఆ ఆస్తి, ఆ లాకర్లోని కీస్లన్నీ మాకేనా? అంతే కదా మేడం. ఆ శివగారు వచ్చినప్పుడు చెప్పండి, మేము అప్పుడు వచ్చి పేపర్స్ ఇస్తాం. మా నాన్న నాకే ఆస్తి రాశాడా? అయ్యో తొందరపడ్డానే. ఆగండి. నేను ఇక్కడే ఉన్నా, నాకు ఆ పేపర్స్ ఇవ్వండి. దుబాయ్ నుంచి ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్లో వచ్చావా శివ? కన్నంలో ఉన్న ఎలుకని బయటికి తీయాలంటే ఎరవేకి తప్పదని చెప్పానా కేడి? ఇప్పటిదాకా మినిస్టర్ గారి చావుకి నీకు సంబంధం ఉందా లేదా అన్న డౌట్తోనే ఉన్నాం శివ. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. చెప్పు, నిజం చెప్పు. ఇవాళ కూడా మనకి చేసి తప్పేలా లేదు. పద. కార్తీ, శివ వాళ్ళని చూస్తే కంత్రి పోలీసుల్లా ఉన్నారు. దొరికితే మనల్ని వదిలిపెట్టరు. పాస్ట్గా పద. అలాగే అమ్మా. కేదార్ ఫాస్ట్గా పోని. కేదార్ ముందుకెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుని లెఫ్ట్ వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ముందు రైట్ తీసుకో. వాళ్ళు స్ట్రైట్గా వెళ్తున్నారు దాత్రి, కొంచెం తేడా జరిగినా తప్పించుకుంటారు. నేను చెప్పినట్టు చెయ్యి, వాళ్ళు మనకి ఖచ్చితంగా ఎదురొస్తారు. నువ్వు రైట్ వెళ్ళి. సరే. అమ్మా నాకు తెలిసి ఎక్కడో వేరే దూట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. భగవంతుడా నువ్వున్నావయ్యా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.